హాయ్, ఇవాళ మనతో చాలా స్పెషల్ 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 గెస్ట్లు ఉన్నారు. యాజ్ ఎ యాక్టర్గా, మంచి సింగర్గా, మంచి డాన్సర్గా, మంచి హోస్ట్గా, సూపర్ క్రేజ్ ఉన్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు అండ్ డైరెక్టర్ సంతోష్ ఆనందరామ్ గారు ఇవాళ మనతో ఉన్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న యువరత్న గ్రాండ్గా April 1 కన్నడ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన రాజకుమార అప్పటి వరకు రిలీజ్ అయిన కన్నడ సినిమాల్లో బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ రికార్డ్స్ని క్రియేట్ చేసింది. సో మళ్ళీ ఇదే కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమా మీద చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ తెలుగులో కూడా వస్తుంది కాబట్టి మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో యువరత్న గురించి అండ్ పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం అండ్ ప్రమోషన్స్లో ఇలా మీరు మాతో మీడియాతో మాట్లాడడానికి రావడం, ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, ఓకే. సో చాలా క్రేజీ కాంబినేషన్ మీ ఇద్దరిది. మీ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రాజకుమార కన్నడలో నేను చదివాను 45 సెంటర్స్లో 100 డేస్ ఆడింది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రికార్డ్ అని. సో మళ్ళీ సెకండ్ కాంబినేషన్ కాబట్టి నాకు తెలిసి కన్నడలో కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే, for me also it was a good moment. They said that it's going to be done in Telugu, so I'm extremely happy that people and the audience ikkada kuda cinema chustaru. That's how Yuvaratna happened in Telugu. Okay, and that too Kannada market kuda pan India level lo ippudu chala గ్రో అవుతూ వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఇనిషియేషన్ అనుకోవచ్చు కన్నడ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం అండ్ మీరు తెలుగు ఆడియన్స్కి ఇలా దగ్గర అవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే లాట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు హైదరాబాద్కి ఐ కమ్ ఫర్ అవార్డ్ ఫంక్షన్స్ అండ్ ఐ హావ్ ఆల్సో షార్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ హియర్. ఓకే, ఐ కీప్ గోయింగ్ టు తిరుపతి ఆఫెన్. ఓకే, సో బికాస్ ఆఫ్ సోషల్ మీడియా దే రికగ్నైజ్, దే కమ్ టేక్ ఫోటోగ్రాఫ్, దే క్రౌడ్ అండ్ they also keep telling why don't you do Telugu film sir. Extremely happy bara. I'm sorry mana first film puri jagannath garu sir, yes, he's a director. I've also done a lot of work with a lot of people from Andhra, from puri sir. Meher Ramesh also directed a film with me and it's always been a cordial relationship with the film industry here. So in fact about 10 years back oka film Jackie ani kuda ikkada dub chesi release chesaru. Okay, so idi na second film but it is coming as a straight film. Straight film, yeah. Okay, together. So chala happy ga feel avutunna. Okay, సో మీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. ఫస్ట్ మూవీ చాలా పెద్ద హిట్ అండ్ సెకండ్ మూవీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్, మళ్ళీ థర్డ్ మూవీ అండ్ రిపీట్ కాంబినేషన్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే కన్నడలో ఆయనకున్న ఫాలోయింగ్, ఫ్యాన్స్, తర్వాత మీకు చైల్డ్ ఒక కిడ్స్ నుంచి ఏజ్డ్ పీపుల్ వరకు హోల్ ఫ్యామిలీ వచ్చి చూస్తారు ఆయన ఫిల్మ్స్, అది మాకు ఒక పెద్ద గ్రిప్ అది. సో యువరత్న చేయాలని రాజ్కుమార్ సక్సెస్ తర్వాత మనందరూ కూర్చి నెక్స్ట్ ఫిల్మ్ ఏం చేయాలి, ఎవరితో చేయాలి అని ఒక డిస్కషన్ పెట్టి, సో ప్రొడ్యూసర్ గారు నేను అప్పు సార్తో చేయాలి, పునీత్ సార్తో చేయాలి అని ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత సో సార్ చెప్పాను, సార్ హ్యాపీగా ఒప్పుకున్నారు. అప్పుడు ఎలాగా ఏ జనర్లో సినిమా చెప్పాలి, ఏ జనర్లో ఒక కథ చెప్పాలి అని ఒక థాట్ ప్రాసెస్. సో మనకు ఫస్ట్ ఫిలం వచ్చి యష్తో, రాకింగ్ స్టార్ యష్తో రామాచారి, సో తర్వాత రాజ్కుమార, సో రెండు ఫిలిమ్స్లో యూత్ ఫ్యామిలీ రెండు కలిసి ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది అక్కడ. సో మనకి రెండు సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి ఇది ఈ ఫిలింని వచ్చి రీచ్ చేయాలని ఒక కోరిక వచ్చింది. సో తర్వాత ప్లాన్ చేసి కాలేజ్ సబ్జెక్ట్ ఒక ఎడ్యుకేషన్ మీద ఒక సినిమా చెప్తామని చెప్పి సో అక్కడ ఒక ఐడియా స్టార్ట్ అయింది యువరత్న. సో ఇది ఫిలిం కంప్లీట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ విజయ్ సార్ వచ్చి చూసి ఇది తెలుగులో చేయొచ్చు, సో ఆయన ఇంతకు ముందు కేజీఎఫ్ చేశారు ఇక్కడ, సో ఆయనకు ఒక ఇది తెలుగు ఆడియన్స్కి చాలా నచ్చుతుంది, డ్యాన్సు, ఫైట్స్, అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడున్న మంచి పేరున్న ఆర్టిస్టులు మన సాయి కుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇక్కడ చాలా ఫిల్మ్ చేస్తున్న అచ్యుత్ గారు, ప్రకాష్ బిళ్ళవాడి హీరోయిన్ శైష అఖిల్తో ఇక్కడ చేసింది, తర్వాత మన తమన్, ఎస్పెషలీ తమన్ డిడ్ అ ఫంటాస్టిక్ జాబ్,
మన సినిమా ఒప్పుకున్న తర్వాత అలా వైకుంఠపురం వచ్చింది పెద్ద హిట్ ఇక్కడ సౌత్ సెన్సేషన్ అయ్యింది సో తర్వాత మా ఫిల్మ్స్ కి ఇచ్చిన టైం ఆ సాంగ్స్ ఫస్ట్ కాపీ మొన్న చూసి వచ్చాను చెన్నై నుంచి సో ఆయన చేసిన రీ రికార్డింగ్ ఒక హోల్ ఫిల్మ్ యు విల్ ఫీల్ వన్ ఇట్ ఈస్ అ సినిమా టు బి ఎక్స్పీరియన్స్డ్ సో తెలుగు పీపుల్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ ద గుడ్ వర్క్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ తమిళ అవచ్చు మలయాళం అవచ్చు కన్నడ అవచ్చు హిందీ అవచ్చు సో వి దట్ లవ్ ఆఫ్ తెలుగు పీపుల్ టువర్డ్స్ సినిమా గేవ్ అస్ ద స్ట్రెంగ్త్ అండ్ డేరింగ్నెస్ టు డూ ఇన్ తెలుగు ఆల్సో యాజ్ సోషల్ మీడియాలో మీరు చూస్తే ఆయన డాన్స్ చేసిన ఏ సాంగ్ యూట్యూబ్లో వచ్చినా కమెంట్స్ వస్తుంది సో అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆల్ ది స్టార్స్ హియర్ సో అది ఫ్యామిలీ నుంచి ఒక లెగసీ అది ఇక్కడ కలిసిపోయింది సో కన్నడ నాకు తెలుగు డబ్బింగ్ ఈ ఫిల్మ్ లాస్ట్ నవంబర్లో మనం చేసాము అప్పుడు అర్థమైంది ఏంటంటే తెలుగు కన్నడ చాలా దగ్గరలో ఉన్న భాష సో సంస్కృతి ఒక బ్రదర్హుడ్ ఉంది ఇక్కడ సో ఆ భాష చాలా దగ్గరగా ఉన్న చాలా మంచిగా వచ్చింది ఇక్కడ వంశీ రామకృష్ణ అని ఒక రైటర్ బడ్డింగ్ రైటర్ ఆయన రాశారు తెలుగు డైలాగ్స్ రామ్ జోగయ్య శాస్త్రి గారు అగైన్ హీ వాజ్ ఇన్ కర్ణాటక హీ వాజ్ ఇన్ బెంగళూరు ఫర్ 16 ఇయర్స్ సో హీ నోస్ కన్నడ వీ బోత్ స్పోక్ ఇన్ కన్నడ ఓన్లీ అండ్ కళ్యాణ్ చక్రవర్తి రోట్ 3 సాంగ్స్ అండ్ రామ్ జోగయ్య శాస్త్రి సార్ రోట్ 2 సాంగ్స్ అండ్ రామ్ వంశీ కృష్ణ రోట్ ద డైలాగ్స్ సో ఇట్స్ బోత్ ఇండస్ట్రీ టెక్నీషియన్స్ వీ మింగిల్డ్ విత్ ఈచ్ అదర్ అండ్ దట్ ఈస్ హౌ యువరత్న హ్యాపెన్డ్ ఇట్స్ అ పక్క ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వన్ గుడ్ కాలేజ్ సినిమా విత్ అ వెరీ సోషియల్ కన్సర్న్ ఇప్పుడు ఇట్స్ వెరీ రిలెవెంట్ టు ద ప్రజెంట్ సిచ్యుయేషన్ సో ఎడ్యుకేషన్ వచ్చి ఎవరీ స్టేట్లో ఒకటే ఎవరీ ప్రతి ఒక్క ఇంట్లో ఆ సమస్య ఒకటే ఆ కాన్వర్జేషన్స్ ఒకటే సో ఆ నేటివిటీ కానీ అలాగేది రిస్ట్రిక్షన్స్ లేదు మనకు ఈ స్క్రిప్ట్లో సో అందుకే ఈ సినిమాని తెలుగువి డబ్ చేశాము ఇప్పుడు ఓటీటీలో తమిళ్ అండ్ హిందీలో వస్తుంది ఓకే సో ఒక 4 లాంగ్వేజెస్లో కవర్ అవుతుంది ఎవరు టోటల్గా థ్యాంక్ యూ తెలుగులో డైరెక్ట్ థియేటర్ రిలీజ్ చేస్తున్నాను అది ఇక్కడున్న ఆడియన్స్ ఆ ప్రేక్షక దేవుళ్ళకున్న ఆ ఒక ఎంతూజియాజం టువర్డ్స్ సినిమా అప్పుడు లాక్డౌన్ చూస్తే మీరు ఇక్కడ క్రాక్ మంచి ఓపెనింగ్ సోలో బతికే సో బెటర్ మంచి ఓపెనింగ్ తర్వాత మా కన్నడలో రిలీజ్ అయిన పొగురు కావచ్చు రాబర్ట్ కావచ్చు పెద్ద ఓపెనింగ్ సో కన్నడ తెలుగు పీపుల్ ఆర్ మోర్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ సినిమా అండ్ తమిళ్లో అది ఆయింది విజయ్ సార్ ఫిల్మ్తో మాస్టర్తో ఆయింది సో ఎవ్రీథింగ్ మోటివేటెడ్ టు సినిమా ఇండస్ట్రీ ఒక మంచి స్థాయిలో వచ్చేస్తుంది మళ్ళీ సో ఈ కరెక్ట్ టైంలో మా యువరత్న తెలుగులో రాబోతుంది అండ్ నెక్స్ట్ థర్స్డే వచ్చే రిలీజ్ మీకు తెలుసు సో తెలుగు ప్రేక్షక దేవుళ్ళు అందరూ వచ్చి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను డెఫినెట్లీ అండ్ పునీత్ రాజ్ కుమార్ గారికి కూడా చాలా ఫాలోయింగ్ ఉంది బట్ ఎక్కువగా సినిమాలు ఇక్కడ రాకపోవడం వల్ల అది కనిపించలేదు బట్ డెఫినెట్గా ఈసారి మీరు చూస్తారు వాళ్ళ అభిమానం మీ మీద ఎంతగా ఉందో అండ్ ప్రకాష్ రాజు గారు ఒక ఈవెంట్లో అన్నారు మీ ఫాదర్ చేసిన మూవీస్ వల్ల ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉండింది మళ్ళీ ఇప్పుడు మీరు యువరత్న లాంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆ రెస్పెక్ట్ మీ మీద కూడా చాలా వరకు పెరిగింది అని సో ఆ కామెంట్ ఎలా తీసుకుంటారు అండ్ ఈ సినిమా Mr. Prakash Raj Garu has told the statement, it's a honor because I'm so Prakash Raj Garu ikkada chaala picture chesaru ikkada Tamil lo Hindi lo and nenu kuda oka 3 films chesanu kannada lo so idi na fourth film Prakash sir okay ante we know each other very well but it is nice to get this kind of a gesture and a comment from him because he's always been a great film lover so I feel very happy and thankful to Prakash Raj sir and I hope we continue making more films together okay yeah so Yuvaratna trailer chusinappudu oka manchi strong point meeda cinema teeskostunnaru ani ardhamainde and dialogues chala powerful ga unnai chala manchi content tho raabothunnaru ani ardhamainde so meeru director story narrate chesinappudu ee cinema enduku cheyalani anpinchindi basically plot andi okay చాలా బాగుంది అంటే మన ప్రీవియస్ కాంబినేషన్ రాజ్ కుమారాలో కూడా ద ప్లాట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ చాలా ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న స్టోరీ వాట్ సంతోష్ సెట్ దట్ టైమ్ తెలుగు ఆర్ కన్నడ వి ఆల్ బిలీవ్ ఇన్ సేమ్ నేటివిటీ సో ఇప్పుడు వాట్ ఎవర్ యూ స్పోక్ ఇన్ తెలుగు అండ్ వాట్ ఎవర్ సంతోష్ స్పోక్ ఇన్ తెలుగు ఐ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ సో మాట్లాడిన టైంలో కన్ఫ్యూజన్ అయిపోయింది
ఓకే దట్స్ ఇట్ సో మన ఫీలింగ్స్ అన్ని సేమ్ అంటే హౌ వి రెస్పెక్ట్ ఎవరీబడీ ఈచ్ అదర్ అట్ హోమ్ సో బేసిక్లీ వెన్ యువరత్న కేమ్ ఈవెన్ ఇట్స్ ఎ ఫిల్మ్ బేసిక్లీ అబౌట్ ఫ్యామిలీ వాల్యూస్ ఓకే అండ్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ ఎనీబడీ ఎవరీబడీ ఫ్రమ్ ద హౌస్ కెన్ కంఫర్టబుల్లీ కమ్ sit and watch the film. So it goes through a youth's life in the film. And it's told very, very nicely, very neatly. There's a lot of comedy, there's a lot of humor, there's a lot of fun. Of course, for the people who enjoy dance and fights, there has been a good amount of fill-up of fights and songs in the film. Okay. So that is one of the main reasons why I agreed for the film is the plot. Very good screenplay, very good subject. Okay. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని రిలేట్ అయ్యేలా తీసుకున్నారని చెప్తున్నారు కదా మేజర్గా ఏ పాయింట్ మీద ఈ సినిమా అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయిన తర్వాత చాలామందికి చదువుదానికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు దే కెన్ అఫర్డ్ ఆర్ దే కాంట్ అఫర్డ్ సో అది ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరి రైట్ అది సో అందరి అందరూ చదవాలి అని గవర్నమెంట్ పాలసీస్ చాలా ఉన్నాయి సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వచ్చి లేబర్ క్లాస్ మిడిల్ క్లాస్ దగ్గరకు పోతుంది బట్ ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎంతమందికి చదువుదానికి అవకాశం ఉందో లేదో అని ఒక ఆర్ఎండి చేసాము ప్లస్ ఈ కోచింగ్లో టీచర్స్ స్టూడెంట్స్ మధ్యన ఒక బాండింగ్ ఉండాలి తర్వాత పేరెంట్స్ చిల్డ్రన్స్ కేపబిలిటీస్ డిజైర్స్ అన్నీ పేరెంట్స్ వచ్చి ఫస్ట్ టీచర్ వచ్చి మన ఇంట్లో పేరెంట్స్ సో ఆ పేరెంట్స్ మన స్ట్రెంగ్త్ ఏంటో మన ఇంట్రెస్ట్ ఏంటో ఆ పేరెంట్స్కి తెలిసిపోతే సో మన కెరియర్ వచ్చి చాలా ఈజీగా వెళ్తుంది లేకపోతే మనం ఫైట్ చేయాలి వి షుడ్ కన్విన్స్ దెమ్ అండ్ సో ఈ చాలా కన్ఫ్యూజన్స్ ఉంది ఒక యూత్కి ఇప్పుడున్న యూత్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంది అంటే నేను ఏమవ్వాలి పెద్ద కాన్ఫ్లిక్ట్ వచ్చి కంపారిజన్ చేస్తారు కజిన్స్తో ఫ్రెండ్స్తో సో ఈ సైకలాజికల్ వార్ని ఈ సైకలాజికల్ ఒక ట్రామాని ఎలా మనం దాటి మన ఒక కెరియర్ని బిల్డ్ చేయాలి అని ఒక యూత్ సెంట్రిక్గా ఓకే సో కాలేజ్ అయిన తర్వాత కాలేజ్లో 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటాం కాలేజ్ అయిన తర్వాత జీవితం వస్తుంది సో ఆ జీవితం ఫుల్ బేస్డ్ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ అవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అండ్ వాట్ వీ హ్యావ్ బీన్ థాట్ సో అప్బ్రింగింగ్ సో ఇంట్లో కానీ స్కూల్లో కానీ కాలేజ్లో మన అప్బ్రింగింగ్ ఎలా ఉంటుంది మన సర్కిల్ ఎలా ఉంటుంది సో దాని మీద పట్టి ఒక మనిషిగా మనం ఒక షేప్ తీసుకుంటాం సో అలాగ ఒక్కొక్క స్టూడెంట్లో ఒక్కొక్క యూత్లో ఒక్కొక్క డిజైర్ ఉంటుంది ఒక్కొక్క అచీవ్మెంట్ చేయాలి అని ఒక కళ ఉంటుంది సో ఆ మీద సో దాని మీద మనం వర్క్ చేసాం సో యూ పవర్ ఆఫ్ యూత్ అంటే అది ఒక్కరిది కాదు ఒక యూత్ వివేకానంద గారు స్వామి వివేకానంద చెప్పినట్టు 100 కమిటెడ్ యూత్స్ని ఇస్తే నా కొత్త ఇండియాని మీకు చూపిస్తామని చెప్పారా సో అలాగే యూత్ లోపల ఉన్న ఒక స్ట్రెంగ్త్ని బయటకు తీయాలి సో అది బయటకు వస్తే ఎలాగుంటుంది సొసైటీ సో దానికున్న హర్డల్స్ ఏంటి స్ట్రగల్స్ ఏంటి ఆ మీద ఒక డిజైన్ అయిన స్టోరీ ఇది ఓకే సో ఇట్స్ బేసికలీ ఒక కాలేజ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ అ కాలేజ్ అండ్ అ టీచర్ అండ్ హిస్ స్టూడెంట్స్ ప్రకాష్ రాజ్ గారు ప్రిన్సిపల్గా చేశారు వెరీ గుడ్ క్యారెక్టర్ గురుదేవ్ దేశ్ముఖ్ అని ఒక ప్రిన్సిపల్ గవర్నమెంట్ కాలేజ్ ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్ సరౌండెడ్ స్క్రిప్ట్ ఇది గవర్నమెంట్ కాలేజ్ సరౌండెడ్ స్క్రిప్ట్ సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఒక కాలేజ్ సినిమాలో ఒక సోషల్ ఇష్యూ అడ్రస్ చేశాం ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ లవ్ ఉంది కానీ ఇది లవ్ కాలేజ్ సినిమా అంటే యూజువల్లీ లవ్ స్టోరీ స్పోర్ట్స్ అలాగొస్తుంది సో అన్ని కలిపి ఒక సోషల్ ఇష్యూ స్పోర్ట్స్ ఉంది సినిమాలో సో అన్ని కలిపి సోషల్ ఇష్యూతో చెప్తే ఎలాగుంటుంది సో పేరెంట్స్కి కొన్ని ఉన్నాయి కొన్ని టీచర్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఉన్నాయి పొలిటికలీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగ అవుతుంది అది ఉంది సో ఇట్స్ అ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇది ఒక్కరికి ఇద్దరికి ఈ క్లాస్కి ఆ క్లాస్కి అలా కాదు సో అందరు వచ్చి చూసి ఎంజాయ్ చేయవచ్చు మాస్కి చాలా హ్యాపీగా ఉంటారు మాస్ ఎందుకంటే మీరు ట్రైలర్ చూసారు కదా ట్రైలర్లో ఉన్న యాటిట్యూడ్ మాస్ సార్ చేసిన డ్యాన్స్ కానీ యాక్షన్ కానీ చాలా ఒక క్లైమాక్స్లో ఆయన చేసిన స్కేటింగ్ మీద స్టంట్స్ కానీ సెకండ్ ఫ్లోర్ నుంచి జంప్ కానీ రియల్గా చేశారు సో అవన్నీ ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది
రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేశారు ఒక ఎపిసోడ్, విజయ్ మాస్టర్ రెండు ఎపిసోడ్స్ చేశారు, జానీ సాంగ్స్ చేశారు. షిరీజ్ అని వచ్చి ఒక కొత్త అబ్బాయి, జానీతో ఉన్న ఒక అబ్బాయి. ఇక్కడ ఇస్మార్ట్ శంకర్ ఎవరిలో ఒక సాంగ్, బోనాలో అని ఒక సాంగ్ చేశారు. సో ఆయనతో పవర్ ఆఫ్ యూత్ అని సినిమాది ఒక హార్ట్, ఆ సాంగ్ని మనం ఆయనతో చేశారు. సో ఓవరాల్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్ట్, ఒక పెద్ద బ్యానర్ ముంబై ఫిల్మ్స్ వచ్చి పెద్ద బ్యానర్ ఇక్కడ సలార్ చేస్తున్నారు. సో ఆ బ్యానర్ నుంచి పవర్ స్టార్, కన్నడ పవర్ స్టార్ పునీత్ సార్ నుంచి ఒక మా అందరూ కలిసి ఒక అటెంప్ట్ చేశారు. సో ఇది తెలుగు ప్రేక్షకులు చూసి మమ్మల్ని 100% బ్లెస్ చేస్తారు ఒక కోరికతో వచ్చా. ప్రాబ్లీ విల్ వెయిట్ ఫర్ ద రిలీజ్. రైట్. సో కన్నడలో మీ ఇద్దరు కాంబినేషన్లో అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీతో సినిమాలు చేయాలని మిగతా హీరోస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మళ్ళీ సెకండ్ టైం ఈ సబ్జెక్ట్ని పునీత్ గారితోనే తీయాలనుకున్నారు కదా, అంటే యూత్కి బాగా కనెక్ట్ అయ్యే యాక్టర్ పునీత్ గారని మాకు తెలుసు, అదే రీజనా? 100% ఓకే. ఎందుకంటే రాజ్ కుమారాలో మనం చెప్పిన సోషల్ మెసేజ్ ఉంది కదా, చాలా పెద్ద రేంజ్లో రీచ్ అయింది. సో ఆయన అన్ని సెక్షన్స్కు రీచ్ అవ్వగలరు. అందుకే సార్ని పెట్టి ఈ సబ్జెక్ట్ చెప్తే అది హానెస్ట్గా వెళ్తుంది అని ఒక ఫీలింగ్తో చేశాను. పునీత్ గారు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా, సో ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? మమ్మల్ని 20 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్ళింది. ఓకే, కాలేజ్ మెమరీస్. ఓకే, కాలేజ్ మెమరీస్. ఇప్పుడు నాకు తెలుగు చాలా బాగా అర్థమవుతుంది కదా. అవును, మాట్లాడతాను. సో నాకు కన్నడ తెలియదు, నేను ఈజీగా అర్థం అవుతాను. నాకు కన్నడ అర్థం కాదు. ఇప్పుడేం చెప్పాను అదే చెప్పాను. చాలా శబ్దం ఒకటే మాట్లాడతారు కదా, చాలా షార్ప్ ఉంటుంది అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఓకే, క్యారెక్టర్ లో ఒక 2-3 షేడ్స్ ఉంది. నేను బాగా చెప్పండి, నేను బాగా, ఐ మీన్ ఐ కాంట్ టెల్ ద రివీల్ ద స్టోరీ బికాస్ దేర్ ఇస్ నాట్ నో పాయింట్, యు హావ్ టు వాచ్ ఇన్ ద ఫిల్మ్. బట్ స్టిల్ ఇట్స్ ద క్యారెక్టర్స్ ఎనర్జీ. సో ఈవెన్ ఇఫ్ ద క్యారెక్టర్ డాన్సెస్ వెల్, ద క్యారెక్టర్ రిక్వైర్స్ టు డూ ఇట్. ఐ మీన్ ఇఫ్ ఇట్ హాస్ టు ఫైట్ వెల్ బికాస్ హీస్ ద హీరో ఆఫ్ ఫిల్మ్. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ దట్ క్యారెక్టర్. ద వే హీ టాక్స్ ఇస్ రియలీ నైస్ అండ్ సర్ప్రైజింగ్లీ వాట్ ఈవెన్ ఐ లైక్డ్ ద తెలుగు వర్షన్ ఆఫ్ యువరత్న ఇస్ the dialogues have been written extremely well by, I'm not getting his name, Ram Amshikrishna. Ram Amshikrishna, we met him in Bangalore when we were shooting. I think he's planned to even direct a film in near future. An amazing talented guy, and he's written it extremely well. So for me it was like watching a new Telugu film with that dialogue, amazing dialect. And God bless, if I ever do more Telugu films, probably I'll start picking up Telugu. తెలుగులో మాట్లాడతాను. ఇక్కడ తెలుగు మాట్లాడాలంటే క్లీన్ గా మాట్లాడాలి, పీపుల్ ఆల్సో షుడ్ ఫీల్ హ్యాపీ. ఓకే సార్, నిజంగా డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి. దమ్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి అలాంటి డైలాగ్స్ అన్ని కూడా. ఇప్పుడు ఉల్టా చెప్పారు, ఇక్కడ దమ్ కాదు, ఇక్కడ దమ్ చెప్పండి, దమ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉండాలి అలాంటి డైలాగ్స్ అన్ని చాలా బాగనిపించాయి. సో మీరు కాలేజ్ డేస్లో లాస్ట్ బెంచరా ఫస్ట్ బెంచరా? నా బెంచ్లో అసలు కాలేజ్ వెళ్ళలేదు, ఎందుకు? ఓన్లీ స్కూల్ లాస్ట్. ఓకే, తర్వాత ఓన్లీ కోర్సెస్, ప్రైవేట్ కోర్సెస్ తీసుకుని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఓకే, స్కూల్ డేస్లో? స్కూల్ డేస్లో కూడా వచ్చినాయి, అన్నీ ప్రైవేట్లో అయింది. చైల్డ్ ఆర్టిస్ట్గా బిజీగా? చైల్డ్ నాట్ చైల్డ్ ఆర్టిస్ట్. తర్వాత ఐ వాజ్ ఆల్వేస్ విత్ మై పేరెంట్స్, సో I kept moving around. So I did my education privately. Okay. So, ఇప్పుడు కనిపిస్తా సినిమా తర్వాత బెంచ్, ఫ్రంట్ బెంచర్ లేదు, లాస్ట్ బెంచర్ అవ్వాలి, దట్ ఈస్ బెటర్. అవునా? ఫ్రంట్ బెంచ్లకు ఓన్లీ బోర్డ్ కనిపిస్తుంది, బ్యాక్ బెంచ్లో వరల్డ్ కనిపిస్తుంది. సో మీ డాన్స్ మూమెంట్స్ కానీ, మీ ఎనర్జీ కానీ, స్టైల్ కానీ అన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి. సో అంత ఎనర్జీ అంత ఇష్టంగా చేస్తారు కదా, ఎవరు అసలు ఇన్స్పిరేషన్ డాన్స్లో? మనకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ మైకేల్ జాక్సన్. ఓకే, వీ బీన్ గ్రోన్ అప్ వాచింగ్ హిమ్. అంటే మన ఏజ్లో మ్యూజిక్ అనేది
టీవీలో చూద్దాం వినో అప్పుడు ఓన్లీ వీడియో కెసెట్స్ ఉంటుంది. సో ఆ టైం నుంచి మైకిల్ జాక్సన్ థ్రిల్లర్ బాగా బాగా పెద్ద ఫ్యాన్. మైకిల్ జాక్సన్ ఇస్ మై మెయిన్ ఇన్స్పిరేషన్. సో ఈ సినిమాలో కూడా జానీ మాస్టర్ తో సాంగ్స్ చేస్తున్నారు. ఐ హావ్ డన్ 3 ఫిల్మ్స్ విత్ జానీ మాస్టర్. మీకు చాలా ఇష్టం అంట కదా జానీ మాస్టర్. చాలా చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, అని ఏం సాంగ్స్ చేస్తారంటే చాలా ఇష్టం. తెలుగులో, తమిళ్లో, కన్నడలో. ఇస్ అ లవ్లీ మాస్టర్. ఓకే, సో తెలుగు మూవీస్ ఎంత ఫ్రీక్వెంట్ గా వాచ్ చేస్తుంటారు? హా, డెఫినెట్లీ. నేను ఎనీథింగ్ ఆఫ్ అల్లు అర్జున్, మన తారక్ గారిది, ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ గుడ్ ఫిలిమ్స్, ఐ లవ్ రాజమౌళి సార్స్ ఫిలిమ్స్ ఆబ్వియస్లీ. అండ్ పిక్చర్స్ లైక్ ఈవెన్ యువర్ ఎక్స్పెరిమెంటల్ పిక్చర్స్ లైక్ కేర్ ఆఫ్ కంచిపాళ్యం. సో ఆల్ దోస్ ఫ్యాంటాస్టిక్, ఐ వాచ్డ్ ఆన్ నెట్ఫ్లిక్స్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. సో ఐ వాచ్డ్ అ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ ఫ్రమ్ హియర్. ఇవరు నమ్మ అరవింద సమేత మండల, ఎంత త్రివిక్రమ్ సార్, లవ్లీ ఫిలిమ్స్. ఐ వాచ్ అ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఐ వాచ్ ఎవ్రీబడీస్ ఫిలిం యాక్చువల్లీ. సో వన్స్ ఐ గెట్ టు నో ఫిలిం ఇస్ గుడ్ అండ్ ఐ వాచ్ అండ్ ఐ కాల్ దెమ్ అప్ అండ్ విష్ దెమ్ టు. ఓకే, మరి ఎప్పుడు తెలుగులోకి ఎంట్రీ డైరెక్ట్గా? ఎనీ టైమ్. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వై నాట్, వై నాట్. ఐ వుడ్ లవ్ టు డూ అ క్యారెక్టర్ ఆర్ అ బైలింగ్వల్ ఫిలిం, విచ్ విల్ బి నైస్. సో ఇప్పుడు మన సౌత్ మూవీస్కి పాన్ ఇండియా లెవెల్లో చాలా చాలా క్రేజ్ వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. సో ఈ పాన్ ఇండియా లైక్ కేజీఎఫ్ కానీ, బాహుబలి కానీ, ఇప్పుడు రీసెంట్గా ట్రిపుల్ ఆర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఎక్కువ ఒకటి, ఐ మీన్ ఎక్కువ ఒకటి, వాట్ యు కాల్ దట్, ఐ మీన్, సో ఎల్లో అనుకడే అదికేనా తిరుగు తెలుగులో ఎల్లో అనుకడే అన్నదికేనా తిరుగు. See, it's like film has no language to yes. me, right? Mm. So when you watch different languages film, which were like an alien language to us other than English, you would watch Spanish, Japanese, Korean. Korean films are chala famous in India. They keep watching. But today our films have become like that, and you know, people across the world can watch. So I'm sure even the way when Bahubali was released, I heard it did extremely well China lo. Yes. Right? So it's because the film didn't have any barriers. So today I think people are getting so used to watching different films from different nativity. So me their combination lo pan indian level lo movie eppudu expect cheyochu? 100% will plan in near future. Because keeping him, it's easy to design yes. a pan indian film because he does his own stunts, dance, performance, and definitely we will take up in very near future. We'll do one pan indian film together. Malli mee next movie kuda Puneet Garthan vinnano nijamena? Avuno jarugutundi. Yeah, already shooting is started. Shooting kadu, script work start ayindi. Okay, so probably year end next year ki start avutha. Puneet garu enti continuous ga movies cheyadaniki reason? Friendship. Friendship. Really, in fact, profession turned into very good friendship. Okay. Ippudu Santosh and our producer Vijay Kirigundur, Hombale Pictures. So it's more like a family to me. So we are very happy that, you know, Vijay sir is also doing film in Telugu right now with Prabhas sir. Yes. Yeah, with Prashant as the director. So for us, we all work together. We appreciate each other. We love the job what we do. So. ఓకే, సో చైల్డ్ ఆర్టిస్ట్గానే మీకు నేషనల్ అవార్డు వచ్చింది కదా. సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, హిస్టారికల్ జానర్లో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఒక మంచి స్క్రిప్ట్, నాట్ ఓన్లీ స్క్రిప్ట్, మేకింగ్ స్టైల్ ఇప్పుడు ఎప్పుడు వస్తుందో. బికాస్ మై ఫాదర్ వాజ్ నోన్ ఫర్ లాట్ ఆఫ్ హిస్టారికల్ క్యారెక్టర్స్ ఇన్ కన్నడ. ఇన్ఫ్యాక్ట్ మన స్టేట్లో హూ ఆల్ ఆర్ దేర్ లైక్ యునో కింగ్స్ టు యువర్ సన్స్, all the characters was played by my dad. So when I do a film like that, technicality should reach up to that expectation, and near future I will definitely do. First I should satisfy myself with all that, whether I look nice or not. Yeah. Okay, so my dream genre is ఇంకా
నాకు ప్రతిరోజు మార్నింగ్ ఒక్కొక్క డ్రీమ్ వస్తుంది. సో దేర్ ఇస్ నో డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ మీ. సో ప్రాబబ్లీ ఐల్ బీ ఇన్ ద డ్రీమ్ వెన్ అ న్యూ స్క్రిప్ట్ కమ్స్ ఆన్ టు మీ. సో ప్రాబబ్లీ ఐల్ బీ ఓన్లీ ఇన్ దట్ డ్రీమ్. సో ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ క్యారెక్టర్. ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. సో అండ్ తారక్ మీ సినిమాలో అప్పుడు సాంగ్ పాడినప్పుడు చాలా పెద్ద సెన్సేషన్ అయింది. సో అది అంటే ఫ్రెండ్షిప్ మీద ఆ సాంగ్ ఎన్టీఆర్ పాడారా ఆ టైంలో, లేదంటే ఎలా మూవీ కోసం డైరెక్టర్ అప్రోచ్ అయ్యారా? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, తమన్ వెంట్ అండ్ ఆస్క్ తారక్. ఓకే. తారక్ ఇస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మీ. ఓకే. అండ్ హీ హెర్డ్ ద సాంగ్ విత్ అ లాట్ ఆఫ్ ఎఫెక్షన్. హీ కాల్డ్ అస్, హీ సాంగ్ ద సాంగ్, అండ్ ద సాంగ్ ఆల్సో వాజ్ అ హ్యూజ్ సక్సెస్. For me, actually, Tarak's family is like our family. Okay. He's very, very nice. And I also have a great feeling because Tarak's mother is from Karnataka. Okay. So I always keep calling him, you're half-brother of Karnataka. Okay. So it makes me very happy. And he's an excellent dancer, excellent performer, and doing great films, and very happy for him. In fact, the entire industry over here, as I told you, Ram Charan. Ram Charan, sir. And Ram. Last time we came here, we met Ram Charan, and a lot of them. In fact, Mahesh Babu sir came once and inaugurated my audio. Okay. In Bellary when he was shooting. So all of them share a great cordial relationship. So I remember when I used to come here on my initial film days of shoot, we used to go to Nageshwara sir's house. Okay. Take his blessing. And you know, it's been a great journey with both the industries, I guess. Yeah. So ante promotions time lone Hyderabad ku ostuntara ledante appudappudu Hyderabad ku vachi velladam ala jarugutuntunda? Chala less andi ikkada shooting cheyandi. Actually I've only done about 4-5 film shoots in Hyderabad. Yet to shoot more. Probably near future I'll keep coming more regularly. ఓకే. సో చాలా సినిమాలు తెలుగు నుంచి మీరు రీమేక్ చేశారు కదా, మీ రీమేక్ చేసిన తెలుగు మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ? ఐ హవ్ డన్ అబౌట్ 3 రీమేక్స్ తెలుగు నుంచి. అన్ని ఫిల్మ్స్ దే హవ్ డన్ వెల్, ఎస్పెషల్లీ వన్ ఫిల్మ్ కాల్డ్ రామ్. సో హియర్ ఇట్ వాజ్ రెడీ. ఎస్, దట్ ఫిల్మ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఓకే. సో మీరు నెక్స్ట్ తెలుగులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కన్నడతో లింక్ వస్తుంది డైరెక్ట్ తెలుగు మూవీ అలా ఏం లేదా? అలాగే అంటే యాజ్ ఆఫ్ నౌ దర్ ఇస్ నో ఐడియా సచ్. కన్నడతో పాటు వస్తుంది, లైక్ బైలింగ్వల్ వి ఆర్ ప్లానింగ్ డెఫినెట్లీ విత్ బై. సో ఎనీ ఫిల్మ్ వి ప్లాన్ ఇన్ కన్నడ, ఇట్ కెన్ బి ఈజీలీ అడాప్టెడ్ టు తెలుగు. దట్ ఈస్ ద వన్ రీజన్. యాజ్ సర్ సెడ్, ఇట్స్ అ కల్చరల్ బాండింగ్ ఇస్ మోర్. So with Kannada, definitely we will plan all our projects from now. Okay. So meeru manchi actor, manchi singer, manchi dancer and stunts chaala real ga chaala baa chestaru ani telusu. As a host ga kuda unnaru kada, aa experience ela anipinchindi? Yeah, I did Kannada the Kotiadhipathi. Kon banega Karotpati. Meelo evaru Koteshwarudu telugulo? Telugulo. Yeah. Yeah, I watched a couple of episodes. Chiranjeevi sir did. Nagarjuna sir did. And now Tarak is doing. Yeah. So I wish him all the best for that. And it's a very true show. It's a beautiful show. So Kannada lo I've done 3 seasons and I love doing it. And it's a fantastic show. Okay. You change a lot of people's lives. That is not me. The show. And when people win, ippudu win chestaru kada, winning capacity ela gostundi ante vaadu prepare chesina education, general knowledge. So it's a great show. It's a great show. You can see a lot of people change their lives. Yeah. Okay. So RRR chaala pedda project ga raabothundi, chaala mandi stars unnaru aa movie meeda meeku elanti interest? And I wish them all the best. The kind of effort they are taking, and even very recently when I watched one of the ads which was released for both their birthdays, Tarak's and as well as Ram Charan's, they were all made with such good quality and it has a lot of Indianism in it. So I wish Rajmouli garu sir all the best, and I hope the project becomes a huge success. సో మీరు ఫస్ట్ టైం మాకు మీడియాతో మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మీకు ప్రెసెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి? ఐ హావ్ 2 డాటర్స్ అండి, అండ్ మై ఎల్డెస్ట్ డాటర్ ఇస్ 18. ఓకే. మై సెకండ్ డాటర్ ఇస్ అబౌట్ 15.
సో ఫాదర్ గా ఎలా ఉంటుంది రిలేషన్? ఒక స్ట్రిక్ట్ ఫాదరా, ఒక ఫ్రెండ్లీ ఫాదర్? లైక్ చాలా కూల్ ఫాదర్. ఓకే. యా, నో, ఇట్స్ దేర్ లైఫ్, దేర్ ఎడ్యుకేషన్, దే షుడ్ డు వెల్ ఇన్ లైఫ్. సో మీరు మంచి సింగర్ అని తెలుసు, మీకోసం మా ఎన్టీఆర్ అక్కడ సాంగ్ పాడారు, బట్ మా కోసం మీరు కూడా ఒక మంచి సాంగ్. వెరీ సూన్ నాకు ఆఫర్ ఇవ్వండి, తెలుగులో పాడతాను. ఐ మీన్ పాడతాను, కరెక్ట్? డెఫినెట్గా మూవీ ఆఫర్ వస్తే మీరు ఖచ్చితంగా పాడతారు, బట్ ఇప్పుడు మా ఇంటర్వ్యూలో మా కోసం ఎనీ తెలుగు సాంగ్. ఎనీ తెలుగు సాంగ్? ఐ మైట్ మేక్ లిరిక్స్ మిస్టేక్స్ ఇన్ లిరిక్స్, బట్ ఆఫ్ కోర్స్ సో మెనీ లవ్లీ సాంగ్స్ ఇన్ తెలుగు. జామురాత్రి జాబిలమ్మ గోర పాడన జోల పాడన పాడన ఇలా తననననన తననని తారననన తన. అది ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. ఐ లవ్ దట్ సాంగ్. ఇఫ్ ఐ నాట్ మిస్టేకెన్, రామ్ గోపాల్ వర్మ సార్ మూవీ, రైట్? Yes. డైరెక్టెడ్, వెంకటేష్ సార్ డైరెక్టెడ్, శ్రీదేవి. Yes. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ స్వీట్ ఆఫ్ యూ. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా చాలా క్రేజ్ ఉన్న కాంబినేషన్, మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. సో తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను, రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను. యు ఆస్క్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐ మీన్ సారీ తెలంగాణ అండ్ ఆంధ్ర టు షో దియర్ బ్లెస్సింగ్స్ ఆన్ అవర్ ఫిల్మ్. సూన్ తెలుగులో కూడా డైరెక్ట్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.